చూసాను, చాలా చాలా బాగుంది. ఎలా ఉంది మేడం వాటర్ లో గొడ్డలు కడుగుతుంటే? సూపర్. అసలు ఎన్టీఆర్ గురించి ఏం చెప్పాలి, ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. ద వే హీ యాక్ట్స్, ద వే హీ స్టార్ట్స్, ద ఆరా హీ క్యారీస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. నోబడీ హ్యాస్ దట్ ఆరా ఇన్, అంటే ఓన్లీ నా ఎన్టీఆర్ గారు హ్యాస్ దట్ ఆరా. జస్ట్ మేబీ వాళ్ళ తాతయ్య నుంచి వచ్చిందేమో నాకు తెలీదు, బట్ ఈ హ్యాస్ దట్ గుడ్ ఆరా వెర్ ఎవర్ హీ గోస్. లైక్ నేను ఒకసారి కలిశాను ఎన్టీఆర్ గారిని ఒక పార్టీలో. సో అప్పుడు కూడా బాగా మాట్లాడారు ఎన్టీఆర్ గారు నాతో కూర్చొని పక్కన. అండ్ ద వే హీ టాక్స్, ద వే హీ సింగ్స్ అండ్ ఆల్, చాలా చాలా బాగా పాడతారు అండ్ చాలా బాగా మాట్లాడతారు. బేసిక్ గా ఈస్ వెరీ టాకేటివ్ అండ్ వెరీ నైస్ పర్సన్ అండి. హీ హ్యాస్ సమ్ ఆరా విచ్ అట్రాక్ట్, అంటే అమ్మాయిలు అయితే డెఫినెట్లీ అట్రాక్ట్ అయిపోతారు అందరు. ఎన్టీఆర్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి మేడం? ఇట్స్ వెరీ, అంటే బాగా నాలెడ్జబుల్ అండి. చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. అంటే బయట మామూలుగా అందరితో మాట్లాడేది ఒకటి, ఫ్రెండ్స్ లాగా ఉన్న వాళ్ళతో మాట్లాడేది ఒకటి ఉంటుంది కదా. సో ఐ నో హిస్ కామన్ ఫ్రెండ్ అన్నమాట. సో హీ ఆల్వేస్ కీప్ సేయింగ్ అబౌట్ హిమ్ అండ్ హీస్ వెరీ నాలెడ్జబుల్, చాలా తెలివి అయిన వాడు అండ్ చాలా ఇంటెలిజెంట్ అనమాట చాలా ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారు మూవీలో ఆపర్చునిటీ వస్తే చేస్తున్నారు కదా, మీరు ఇది వరకు కూడా చూసే ఉంటారు కదా, సో కళ్యాణ్ బాబులో మీకు నచ్చిన క్వాలిటీ? కళ్యాణ్ బాబులో నచ్చిన క్వాలిటీ ఏంటంటే, కళ్యాణ్ బాబే ఒక క్వాలిటీకి కళ్యాణ్ బాబే ఇష్టం అంతే. అతనే లైక్ హీఈస్ ద బ్రాండ్, హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద బ్రాండ్. ఐ జస్ట్ లవ్ హిమ్ అండ్ ఎవ్రీబడి షుడ్ లవ్ హిమ్ జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ నేచర్. ఇస్ వెరీ గ్రౌండ్ టు అర్త్ పర్సన్, చాలా మంచోడు, చాలా బాగా మనుషుల్ని నువ్వు చిన్న నువ్వు పెద్ద నువ్వు ఇది నువ్వు అది కాకుండా అందరినీ ఒకటేలాగా రిసీవ్ చేసుకుంటారు, చాలా ప్రేమతో మాట్లాడతారు, ఒక మనిషిని మనుషులుగా ట్రీట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఆల్వేస్ మై ఫేవరెట్ అండ్ ఎవ్రీబడి ఫేవరెట్ కూడా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ గారు గురించి హీస్ వెరీ స్వీట్ అండి. నేను ఒక ఇంటర్వ్యూ చూశాను ఏదో చిన్నపిల్లోడిది, అతన్ని ముక్కులోంచి చిన్ను వస్తుంది అండ్ హీ వాజ్ జస్ట్ వైపింగ్ అనమాట, అది అతని ఖర్చీ తీసి అతని ముక్కును తుడుస్తున్నారు. నేను అనుకున్నాను సో క్యూట్ రామ్ చరణ్ గారు, యూఆర్ సచ్ ఎ బిగ్ పర్సన్ అండ్ మీరు అతని ముక్కు తుడుస్తున్నారా, దట్స్ వెరీ అమేజింగ్ అండి. అసలు అంత మంచోళ్ళు ఉంటారా? మేబీ అందుకేనేమో మీకు చిరంజీవి లాంటి ఫాదర్ దొరికారా నేను అనుకున్నాను, కానీ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. అతను అంటే ఇప్పుడు వాళ్ళ డాడీని కూడా తలదన్య అంత పెద్ద పొజిషన్ వెళ్ళిపోయాడు, ఇంకా ఇంకా కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలోచన గారి గురించి నువ్వు అందరికీ